పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏగా పిలిచే చైనా దళాలే వాస్తవాధీన రేఖను దాటి వచ్చి గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒక పక్క సరిహద్దులో పదాతి దళాల మోహరింపును పటిష్టం చేస్తూనే మరోపక్క వైమానిక కదలికలను పెంచింది. ఫింగర్స్ 3 ప్రాంతంలో చైనా సైన్యం మోహరింపు భారీగా పెరిగింది. భారత సైనికులున్న శిబిరాల నుంచి చైనా కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా దుశ్చర్యలను కనిపెట్టిన భారత సైనిక ఉన్నతాధికారులు పొరుగు రాజ్యం కయ్యానికి కాలు దువ్వుతోందని గుర్తించారు. ధీటుగా జవాబు ఇవ్వకపోతే డ్రాగన్ దేశం రెచ్చిపోయే ప్రమాదం ఉందని నిర్ధారణకు వచ్చారు. ఈ దిశగా యుద్ధ సన్నాహాలు చేయడం ఒక్కటే తగిన మార్గమని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తర దిశగా భారత్ కూడా సేనలను మోహరిస్తోంది. యుద్ధ సన్నద్ధతను తెలియజేసేందుకు కూడా వైమానిక దళాన్ని సరిహద్దులకు పంపుతోంది. భారత సైన్యం ఇంతకాలం ఓపికగా ఎదురు చూసింది. చైనా సైన్యం అనవసర దూకుడును ప్రదర్శిస్తూ ఇబ్బంది పెట్టడంతో ఉపేక్షించి లాభం లేదని భారత్ నిర్ణయించుకుంది. సరిహద్దులోని 4 కీలక కేంద్రాల్లోనూ చైనా సైన్యాల మోహరింపు పెరిగింది. చైనా వైఖరితో విసుగు చెందిన భారత సైన్యం యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయింది. సరిహద్దుల్లో తన బలగాలను సిద్ధం చేస్తూనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలను అప్రమత్తం చేస్తోంది. వాస్తవాధీన రేఖ దాటి ఎక్కువ దూరం రావడం అంత సులభం కాదని చైనా ఎప్పుడో గుర్తించింది. యుద్ధం అంటూ వస్తే హిమాలయాల్లోనే చైనా సైనికులను మన జవాన్లు పాతి పెడతారని గుర్తించింది. స్వయంగా చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా మన సైనికుల సమర్థతను అంగీకరించింది. చైనా రక్షణ రంగ నిపుణులు కూడా అదే మాట చెప్తున్నారు. సైనిక దళాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న టైంలోనే చైనా రక్షణ రంగ నిపుణుడు భారత ఆర్మీని పొగట్టలతో ముంచెత్తారు. హాంగ్ గౌజీ అనే చైనా పత్రిక సంపాదకుడు రాసిన వ్యాసంలో భారత ఆర్మీకి పర్వత ప్రాంత యుద్ధ తంత్రం బాగానే తెలుసని విశ్లేషించారు. ఈ ఏడాది జూన్లోనే ఇరుదేశాల సైనిక పాటవంపై విశ్లేషణ జరిగింది. లద్దాఖ్లో చైనాను నిలువరించేందుకే భారత ఆర్మీ మౌంటైన్ ట్రూప్స్ పేరుతో ఒక బ్రిగేడ్ని సిద్ధం చేసింది. మంచుకొండల్లో సమర్థవంతంగా యుద్ధం చేసే దేశం అమెరికా, రష్యా లేదా ఐరోపా దేశాలని ఎవరైనా చెప్పుకుంటే అది పొరపాటే అవుతుందని, ఆ పని చేయడంలో ఇండియా నంబర్ 1 అని చైనా వార్ ఎక్స్పర్ట్ తేల్చేశారు. ఆర్మీకి సహకరించే విధంగా పర్వతారోహణ తెలిసిన ప్రైవేటు సిబ్బందిని కూడా నియమించుకుంటూ బ్యాకప్గా ఉంచుతున్నారు. అయితే సైనికులకు ఆయుధాలను వేగంగా సరఫరా చేయాలంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ దిశగా ఇబ్బందులను అధిగమిస్తే భారత ఆర్మీకి తిరుగుండదని చెప్తున్నారు. చైనాలో భారత సైన్యంపై వెలువెడుతున్న అభిప్రాయాలు చైనా సైన్యాన్ని అప్రమత్తం చేయడానికని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్న వ్యూహంతోనేనన్న అభిప్రాయం కూడా ఉంది.